చెర్లల రహదారుల దిగ్బంధం సక్సెస్. అఖిలపక్ష ఆధ్వర్యంలో భారీ ర్యాలీ ధర్నా రాస్తారోకో. అఖిలపక్షం పిలుపు మేరకు పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ చేపట్టిన రహదారుల దిగ్బంధం కార్యక్రమం చెర్ల మండలంలో విజయవంతంగా ముగిసింది. గంటపాటు అంబేద్కర్ సెంటర్లో ధర్నా రాస్తారోకో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం, టీడీపీ, సిపిఐ, ఎంఎల్, న్యూ డెమోక్రసీ పార్టీల నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో పలువురు నాయకులు మాట్లాడుతూ టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చి 7.5 సంవత్సరాలు దాటిన అడవిని నమ్ముకుని జీవనం సాగిస్తున్న ఆదివాసుల బతుకులు మారలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పోడు వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్న గిరిజనులు ఏదో ఒక చోట అడవి శాఖ అధికారుల వేధింపులు గురవుతున్నారని తెలిపారు. గిరిజనులు సాగు చేసుకుంటున్నటువంటి పంట చేలను ధ్వంసం చేసి కందకాలు తవ్వి గిరిజన రైతులకు జైలుకు తరలిస్తున్నారని ఆరోపించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 24 మండలాల్లో గిరిజనుల పోడు వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నారని అన్నారు. 2006 అటవీ హక్కుల చట్టం ప్రకారం 2005 డిసెంబర్ 13 వరకు భూమి సాగు చేసుకుంటున్న పోడు రైతులకు హక్కు పత్రాలు ఇవ్వాలని చట్టం చెబుతోంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఈ చట్టాన్ని తుంగలో తొక్కి రైతులపై నిర్బంధం సాగిస్తుందని విమర్శించారు. పోడు భూములపై హక్కులు సాధించుకునేందుకు వామపక్ష విపక్ష రాష్ట్ర పార్టీల పిలుపు మేరకు వేలాది మంది గిరిజన దళిత బలహీన వర్గాలకు చెందిన ప్రజలు రోడ్ల దిగ్బంధం కార్యక్రమంలో పాల్గొన్నారని తెలిపారు. ఇందాక పెద్దలు నా ముందు మాట్లాడారు.